वेलकम टू अवर चैनल अक्टोबर 11 द्वादश राशि वारे विधम फलता राबोदा मोटमोद राशि मेषराशि वो संकल्प बल लेको वाला भावोद्वेग मरी मानसिक उद्वेगा की गुरी अवतार भी कोपाने तग्गनी अंदर तो मंच उ लेने चो उद्योग प्रमादी आर्थिक परस्थित पै तीव्र प्रभावा चुप्तर श्रीमती तो सिम हाला रात कल उमने मिम्मली मूड ने चक्कर रिलाक्स अद्भुत मूड ने रपस्थी प्रेम वोट वाटी पूल गाली सूर्यरश्मि सीताकू चिलक वाटी रोमांटिक फील अनुभूति चंदर पनों नेमदे वे अभिवृद्धि तक टेन कल మీొక్క చదువుల కోసం లేక ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీొక్క ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగిస్తారు. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామ్యం చేతిలో నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు. విజయవంతమైన జీవితానికి ఇంటి నుంచి బయటికి రావడానికి ముందు బెల్లంతో కలిపిన నీటిని తీసుకోండి. వృషభ రాశి వారు వృషభరాశి జాతకులకు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ యొక్క కొత్త ఆలోచనలను వాడండి. మీరు ప్రేమించిన వారితో వివాదాలు దారితీసి వాటిని అప్సెట్ చేయగల విషయాలు తలెత్తకుండా దాటిని చేయడం ఉత్తమం. మీ ప్రేమైన వారి యొక్క మనసుని ఈరోజు తెలుసుకోండి. మీరుండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. మీరు మీ యొక్క అత్తమామయ్యల నుంచి అశుభవార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. మీరు ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. మీ భాగస్వామితో ఈరోజు ఎంతో అద్భుతంగా గడుపుతారు. మంచి ఆర్థిక వ్యవస్థకు ఏనుగు యొక్క విండి స్థాపనను ఉంచండి. మిథునరాశి వారు ఒత్తిడికి ఎప్పుడు పట్టించుకోకుండా ఉంటే అవసరం లేదు. ఇది ఇప్పుడిప్పుడే పొగ త్రాగడం, ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధులకే ప్రాబ్లం అవుతుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది. బంధువులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు చికాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. మీ ప్రేమ అయిన మధురమే కానీ కొద్ది కాలమే. ఈరోజు మీరు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం కింద నడవటం, స్వచ్ఛమైన గాలి పెంచడం వంటివి ఇష్టపడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తం ప్రయోజనాలు ఇస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎంతో అద్భుతంగా గడుపుతారు. పారుతున్న నదిలో పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. కర్కాటక రాశి వారికి ఆరోగ్యం కోసం శ్రద్ధ అవసరమవుతుంది. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి యొక్క ప్రాణ స్నేహితుని సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ యొక్క ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు. మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రమే చూసుకోండి. అలాగైతే మీరు దానిని సాధించడానికి అమలు చేయడానికి వీలవుతుంది. మీ భవిష్యత్ తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. ప్రేమ ఒక ఓట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకుచిలక వంటివి ఈ రొమాంటిక్ ఫీల్ను మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సహకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రులు అనుమతి తీసుకోండి. లేకపోతే వారు ఆ తర్వాత అభ్యంతరం చెప్తారు. ప్రయాణం ఖచ్చితారితనం పని కానీ ప్రయోజనకరమే. మీ జీవిత భాగస్వామితో ఈరోజు ఎంతో అద్భుతంగా గడుపుతారు. మంచి ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయండి. ఈరోజు 12 సూర్య నమస్కారాలు ఉదయించి సూర్యునితో పాటు చేస్తే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. సింహరాశి వారు మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి. మీరు మత్తుపారి నుంచి రోజు దూరంగా ఉండండి. లేనిచో మత్తులో మీరు వస్తువులు పాగొట్టుకుంటారు. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలు నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేదే. తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులు బాధకు గురి చేస్తాయి. దీని కొరకు మీరు సమయం మొత్తం కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ అవాస్త మీరు ఈరోజు తప్పకుండా తెలుసుకుంటారు. ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితంకు బంగారం గరమును ధరించండి. కన్యారాశి వారు మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుంచి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి. మీరు పర్యావరణకు సంబంధించి మొదటి చేస్తే తప్పక లాభాలను పొందుతారు. మీ భార్యకు ఇంటి పనుల్లో పరివర్తన తగ్గించడానికి గాను సహాయపడండి. అది మీకు పని పంపకము దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల మీరు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపడకుండా దానిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలను తెలుసుకోండి. బంధువులు మీ వద్దకు అభివృద్ధికి దిశగా తాజా ప్రస్తావన చేసే అవకాశం ఉంది. మీ సమాచార పని నేపీలో ప్రశంసించబడతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేయడాన్ని మర్చిపోతారు. దాంతో ఆమెలదాత్రు మీరు గొడవపడతారు. ఓం భూమాయ నమః 11 సార్లు వ్రాసి సంతృప్తికరమైన ప్రేమ జీవితం కోసం చదవండి. తులారాశి వారు తులరాశి జాతకులకు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. ఇంతకు పూర్వం మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి 3 మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారిని కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు. నవ్వులకు శబ్దం రాదు. హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవడం మంచిదే కానీ వారి ఆలోచనలను
ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలు పంచుకోవటం వల్ల మీ యొక్క సమయము నమ్మకం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్యము మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు. వెండితో తయారు చేసిన గాజులు లేదా బ్రాస్లెట్లు ధరించడము మరియు మీ ప్రేమ జీవితము చిరస్మీయంగా సాగిపోతుంది. వృశ్చిక రాశి వారికి పితిపీరి తినటం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జాగ్రత్తలు చూసే హెల్త్ బులెటిన్ వెళ్తారు. ఎవరైతే ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వస్తే తిరిగి చెల్లాల్సి వస్తుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సభ్యులను పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడతాయి. ప్రేమేక జీవితం కొంత కష్టతరం కావచ్చు. ఈరోజు మీకున్న పని నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీకు ఈరోజు మొత్తము మీ రూమ్లో కూర్చొని పుస్తక పఠనం చేయడానికి ఇష్టపడతారు. ఈరోజు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తోడకుండా జాగ్రత్త పడండి. మీ సోదరిని గౌరవించడం మరియు ప్రేమించడం ద్వారా ప్రేమ జీవితం అనేది తప్పకుండా మెరుగుపరుస్తుంది. ధనుస్సు రాశి వారు చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం సంతోషం అవసరం. అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని చూస్తారు. ఎవరైతే ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఇది ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటేయడం ఉత్తమము. ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి. అదృష్టవంతులు మీరే. ఈరోజు మీరు పొందిన అజ్ఞానము మీ సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత మీరు జీవితంలో ప్రత్యేక పడవలసి వస్తుంది. మన జీవితంలో మీ విలువలు గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపడుతుంది. నిరంతరం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములు శనగలు నల్లని దుస్తులు మరియు ఆవనూనెను దానం చేయండి. మకర రాశి జాతకులకు మీ కుటుంబ సభ్యులు కొంతమంది తమ శత్రువులు పిచ్చే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు. కానీ మీరు నిగ్రహం కోల్పోకండి, లేకపోతే పరిస్థితి అంత తప్పిపోతుంది. నివారణ లేని దాన్ని భరించలేక తప్పదు అని గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు ఈరోజు నష్టాలు చవిచూడకు తప్పదు. కాబట్టి మీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరూ హాని చేయమని ప్రయత్నిస్తారు. మీకు చర్యకు ప్రత్యర్య చేయకుండా ఉండాలి, లేదా మీ ఘర్షణకు దారితీస్తుంది. ఒకవేళ మీరు చెల్లి చేయాలనుకున్నా కూడా అది హుందాగా ఉండాలి. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు. కానీ ముఖ్యమైన పనులు రావటం వల్ల మీరు ఈరోజు చేయలేరు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. లీగల్ విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి చాలా మంచి రోజు. చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి ఎంతో అద్భుతంగా గడుపుతారు. ఎక్కువ ద్రవపదార్థం ఉన్న ఆహారం నుంచి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. కుంభరాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉత్తమమైన రోజు. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుకున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీరు ఆర్థిక నష్టాలు తప్పవు. ఈరోజు మీరు కొత్త ఎగ్జైట్మెంట్తో నమ్మకంతో ముందుకు వెళ్తారు. మరి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు. ఈ క్లిష్టమైన వారి మూడులో ఉంటాయి. ఆఫీస్లో మీ ప్రత్యర్థుల వారి తప్పులు పనుల తాలూకు ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తారు. మీరు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఓం శ్రామ్ శ్రీం శ్రోం కేతమైన మహా 11 సార్లు పూజించండి. మీ ఆర్థిక జీవితానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీనరాశివారు చాలా కాలంగా ఉన్న ఆరోగ్యం నుంచి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు ప్రథమ కోపైన వ్యక్తి మీకు టెన్షన్ కలిగిస్తారు. కనుక దగ్గర ఉండవనివ్వకండి, లేకపోతే మీ సమస్యలు మరింతగా పెరిగేలాగా ఉంది. మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడిపోతాయి. దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి. మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులు నిరాశపరచడమే కాదు, బంధుత్వాల అగాధాలు సృష్టిస్తుంది. చెరుకు పళ్ళు మరియు రొట్టెలను ఉంచడానికి పళ్ళెం ఉపయోగించండి. అలవాటు కుటుంబ జీవితం నుంచి ఆటంకాలు తొలగిస్తుంది. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.